ఫ్రెండ్స్, డిఫెన్స్ పార్ట్నర్షిప్ అన్న మాట వినిపిస్తే మనకి వెంటనే మన భారతదేశానికి ఇంకా ఇజ్రాయెల్కి మధ్య ఉన్న సంబంధాలు గుర్తొస్తాయి. 1990లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశమే మన భారతదేశానికి సహాయం చేసింది. అమెరికా ఏమీ చేయకుండా యుద్ధాన్ని చూస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఏ షరతులు పెట్టకుండా మన భారతదేశానికి అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ని సప్లై చేసింది. మన ఇండియా ఇంకా ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ పార్ట్నర్షిప్ చాలా కాలం నాటిది. ఇజ్రాయెల్ మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని మాత్రమే కాదు, చాలాసార్లు మన ఆర్మీ ఆఫీసర్లను ఇజ్రాయెల్కి తీసుకెళ్లి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఎలాంటి డిఫెన్స్ డీల్ జరిగింది అంటే దానివల్ల మన భారతదేశ రక్షణ వ్యవస్థ చాలా మెరుగుపడింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలలో ఒక చిన్న దేశం ఇజ్రాయెల్. అక్కడ జనాభా కూడా చాలా తక్కువ, కేవలం 95 లక్షల మంది ప్రజలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఈ దేశాన్ని ప్రపంచ పటంలో గుర్తించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ గత సంవత్సరం నుంచి మిడిల్ ఈస్ట్లో యుద్ధం చేస్తుంది. ముందుగా పాలస్తీనా ఇజ్రాయెల్ పైన ఎన్నో ఉగ్రవాద దాడులు జరిపింది. ఆ తర్వాత లెబనాన్ ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఎన్నో దాడులు చేశాయి. ఆ దాడులో ఇరాన్ చిన్న చిన్న మిసైళ్లతో పాటు బ్యాలిస్టిక్ మిసైళ్లను కూడా ప్రయోగించింది. లెక్క పెట్టలేనని బాంబుల్ని ఇజ్రాయెల్ పైన వేసింది. కానీ ఇజ్రాయెల్ వాటిలో 99% మిసైళ్లని భూమికి తగలక ముందే ఆకాశంలోనే అంతం చేసింది, శత్రువుల దాడులని విఫలమయ్యేలా చేసింది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలమైనది అంటే అది ఒకటే పూర్తి దేశాన్ని రక్షించగలదు. అందుకనే అక్కడ ప్రజలు ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఎంత నమ్మకం ఉంచుతారు అంటే అంత నమ్మకం వాళ్ళు దేవుడి పైన కూడా ఉంచారు. దేవుడు వాళ్ళకు సహాయం చేసినా చేయకపోయినా ఐరన్ డోమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకు సహాయం చేస్తుంది. అది ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి డ్రోన్ నుంచైనా మిసైల్ నుంచైనా సరే వాళ్ళని కాపాడుతుంది. ఈ ప్రపంచంలోని దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్ దేశాలతో ఒంటరిగా పోరాడుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నారు. యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ సిస్టమ్ రంగంలో ఇజ్రాయెల్ ఈ ప్రపంచంలోనే ముందంజలో ఉంది. మరోవైపు ఈ ప్రపంచంలోని అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్లు ఉన్న దేశాలలో మన ఇండియా కూడా ఒకటి. మన దేశానికి ఉన్న పెద్ద శత్రువులు పాకిస్తాన్ ఇంకా చైనా, అలానే స్నేహం పేరుతో వెన్నుపోటు పొడిచే బంగ్లాదేశ్. అందుకని మనం భూమి, నీళ్లు, ఆకాశం ఎటువైపు నుంచి దాడి జరిగినా దాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కారణం చేతనే మన ఇండియన్ ఆర్మీ తన కమాండర్స్ కి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్, యాంటీ హైజాకింగ్, హాస్టేజ్ రెస్క్యూ లాంటి ఎన్నో ఆపరేషన్లు చేస్తుంది. మన భారతదేశం ముఖ్యమైన ఆయుధాలని మన దేశంలోనే తయారు చేస్తుంది. కానీ కొన్ని కొన్ని ఆయుధాలు తయారు చేయడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వాటికి ప్రొడక్షన్ యూనిట్స్ ని స్థాపించడానికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం రష్యా, ఇజ్రాయెల్, అమెరికా దేశాలతో ఒప్పందం చేసుకుని అక్కడ నుంచి ఆయుధాలను కొనుక్కుంటుంది. ఈ ప్రాసెస్లోనే భారత్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడింది. భారత్ ఇజ్రాయెల్కి ఎన్నో ఆయుధాలను సప్లై చేసింది, వాటి కొరతను తగ్గించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్న ఆయుధాలని మన దేశానికి సప్లై చేసింది. గత 10 సంవత్సరాలలో రెండు దేశాల సంబంధాలు చాలా బలపడ్డాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్కి సహాయం అవసరమవుతుందో అప్పుడు భారత్ దానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలానే మన ఇండియాకి అవసరమైనప్పుడు కూడా ఇజ్రాయెల్ సాయం చేయడానికి ముందుంటుంది. ఇప్పుడు మన భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన డీల్ చాలా పెద్దది. ఈ డీల్లో భాగంగా భారతదేశం ఇజ్రాయెల్ నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ని కొనడానికి తయారైంది. యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది శత్రు దేశాల డ్రోన్లని, మిసైళ్లని ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, పాకిస్తాన్ మన సరిహద్దు దగ్గర డ్రగ్స్తో పాటు బాంబులను పడేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తోంది. కేవలం స్మగ్లింగ్ డ్రోన్లు మాత్రమే కాదు, యుద్ధభూమిలో ఉపయోగించే యుద్ధ డ్రోన్లు కూడా మన భారతదేశానికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. వీటిని ఎదుర్కోవాలి అంటే భారత్కి ఎలాంటి అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ కావాలంటే అది ఎలాంటి ప్రమాదం నుంచైనా మన దేశాన్ని రక్షించగలిగే విధంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మన దగ్గర ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోతే యుద్ధంలో మన సైనికుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో చూడవచ్చు. ఒక చిన్న డ్రోన్ కూడా 10 నుంచి 12 మంది సైనికుల ప్రాణాన్ని చాలా సులభంగా తీస్తుంది. ఒకవేళ ఇండియాలో యాంటీ మిసైల్స్ని అమర్చితే పెద్ద పెద్ద విమానాలను కూడా ధ్వంసం చేయొచ్చు. యాక్చువల్గా ఈ డ్రోన్లు ఎంత చిన్నగా ఉంటాయి అంటే వాటిని త్వరగా గుర్తించడం కూడా చాలా కష్టం. అందుకని ఇలాంటి పరిస్థితులలో మన దేశ సైన్యానికి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది శత్రువుల డ్రోన్లని, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని, చిన్న చిన్న మిసైల్స్ని, ఇంకా మరెన్నో ఆయుధాలను గుర్తించి వాటిని ట్రాక్ చేసి గాల్లోనే ధ్వంసం చేస్తుంది. దానికోసం ఇందులో రేడార్తో కూడుకున్న రేడియో ఫ్రీక్వెన్సీని, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లని, లేజర్లను కూడా అమర్చారు. ఈ సిస్టమ్ డ్రోన్ని గుర్తించి దాని డైరెక్షన్ని, అలానే దాని స్పీడ్ని, ఎత్తుని కనుక్కుంటుంది. ఆ తర్వాత డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్ని జామ్ చేసి దాన్ని కింద పడేస్తుంది. అది కుదరకపోతే లేజర్ను ఉపయోగించి కానీ, లేదా చిన్న చిన్న మిసైళ్లని ఉపయోగించి కానీ దాన్ని ధ్వంసం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్,
ఎయిర్ డిఫెన్స్కి అయితే చిన్న చిన్న యాంటీ డ్రోన్ సిస్టమ్లు సరిపోతాయి, లేదా ఇజ్రాయెల్లో ఉన్న యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డూమ్ లాంటివి కూడా సరిపోతాయి. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ కంటే 150 రెట్లు పెద్దది. అన్ని చోట్ల ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ పెట్టాలంటే చాలా కష్టం. అలానే పూర్తి ఆకాశంలో ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ని సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మన ఇండియా ఇజ్రాయెల్ నుంచి అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ మిసైల్ సిస్టమ్ని కొనుక్కుంది, వాటిని బోర్డర్స్ దగ్గర అమర్చింది. మన దేశం ముఖ్యంగా చైనా ఇంకా పాకిస్తాన్ బోర్డర్స్ వద్ద దీన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకున్న మాట నిజమే, కానీ దాని అర్థం మన దగ్గర ఎటువంటి యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ లేదని కాదు. మన దగ్గర కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క చాలా లేయర్స్ ఉన్నాయి. 100 కిలోమీటర్ల రేంజ్ కోసం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 200 కిలోమీటర్ల రేంజ్కి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 400 కిలోమీటర్ల రేంజ్కి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. వీటితో పాటు తక్కువ రేంజ్లకి S-125 నేవా, ఆకాష్ లాంటి ఎన్నో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మన భారతదేశం డ్రోన్లని అడ్డుకోవడానికి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వెతుకుతోంది. దీని గురించి ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. రీసెంట్గా ఢిల్లీలో ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ 3 రోజుల పాటు జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశ రక్షణ. ఈ మీటింగ్కి ఇజ్రాయెల్ యొక్క రక్షణ బాధ్యతను చూసుకునే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. వీళ్లతో పాటు ఇజ్రాయెల్ యొక్క ఎంబసీ, ఎకనామిక్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులు కూడా హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ఎన్నో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల అధికారులు కూడా ఈ మీటింగ్లో పాల్గొనడానికి ఇండియాకి వచ్చారు. భారత్ తరఫు నుంచి రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అధికారులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ 3 రోజుల మీటింగ్లో చాలా విషయాలు చర్చించుకున్నారు. ఇజ్రాయెల్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా మిషన్లో భాగంగా భారత్లో ఆయుధాలు తయారు చేస్తాయి. దీనితో పాటు భారత్ ఇంకా ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీల మధ్య సంబంధం ఏర్పడుతుంది. భారత్లో ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని తయారు చేస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్ యొక్క 3 డిఫెన్స్ కంపెనీలు మంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఆఫర్ చేస్తున్నాయని తెలిసింది. అవి రేడార్ ఇంకా రేడియో ఫ్రీక్వెన్సీ సహాయంతో డ్రోన్లని గుర్తిస్తాయి, ఆ తర్వాత వాటిని న్యూట్రలైజ్ చేసేస్తాయి. స్మార్ట్ షూటర్, థర్డ్ డ్రైవ్ సిస్టమ్ లాంటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తయారు చేసిన టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తున్నాయి. అది డ్రోన్లని ఇంకా చిన్న ఎయిర్ క్రాఫ్ట్లని గుర్తిస్తుంది. ఇజ్రాయిల్ టెక్నాలజీతో పాటు ఎన్నో మిలిటరీ ఎక్విప్మెంట్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మన దేశ యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ఆయుధాలు అన్నిటినీ టెస్ట్ చేసి వీటిలో మనకి ఏ సిస్టమ్ బాగా పనికొస్తుందో గుర్తిస్తుంది. ఆ తర్వాత వీటిలో మనకి ఉపయోగపడే వాటిని కొంటుంది. భారత్ ఏ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఎంచుకున్నా సరే అది మేక్ ఇన్ ఇండియా మిషన్లో భాగంగా ఇండియాలోనే తయారవ్వాలి, ఎందుకంటే ఇజ్రాయెల్తో పోల్చుకుంటే భారత్ ఒక అతిపెద్ద దేశం, మనకి డిఫెన్స్ సిస్టమ్ల అవసరం కూడా చాలా ఉంది. ఇజ్రాయెల్ కంపెనీలు కూడా మన భారత్లో ప్రొడక్షన్ యూనిట్లు పెట్టడానికి చాలా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పాటు భారత్ డిఫెన్స్ కంపెనీలతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాయి. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మన భారతదేశం దగ్గర త్వరలోనే ఒక అడ్వాన్స్డ్ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.